आंजनीयं प्रसन्नांजनीयं प्रभादिव्यकायं प्रकीर्ति प्रदायं। ओम नमो वेंकटेशाय। प्रपंचम मोत्तं करोना व्याधि विस्तरिंचिन परिस्थितुलु एदुर्कोंटुन्न ई विपत्कर समयंलो दैवानुग्रहं उंटे तप्प मनं व्याधिनी अधिगमिंचलेम। अंदुके श्री वेंकटेश्वर भक्ति चानल समर्पितंगा समर्पिस्तुन्न षोडश दिन सुंदरकांड पारायण दीक्ष कार्यक्रमान्नि प्रपंचव्याप्तंगा కోట్లాది మంది భక్తులు వీక్షించి తరిస్తున్నారు। శ్రీరామ బంటు హనుమ అనుగ్రహం ఉంటే భూతప్రేత పిశాచాలు క్రిములు తద్వారా వచ్చే వ్యాధులు మనందరికీ చేరవు। తిరుమల తిరుపతి దేవస్థానం లోక క్షేమార్థం నిర్వహిస్తున్న ఈ అపూర్వమైన కార్యక్రమం షోడశ దిన సుందరకాండ పారాయణ దీక్ష। ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం। శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం। ఓం నమో వెంకటేశాయ। సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానములు విశేషంగా నిర్వహిస్తున్నటువంటి షోడశ దినాత్మక సుందరకాండ పారాయణ తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో వసంత మండపం ద్వారా ఉపాసకులు విద్వాంసులైనటువంటి పండితోత్తములచే చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహించబడుతున్నది। ఈ కార్యక్రమంలో 32 మంది మహా పండితులు చక్కగా పాల్గొంటున్నారు। వారిలో 16 మంది పండితులు ప్రాతకాలంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ షోడశ దినాత్మక సుందరకాండ మహామంత్ర పారాయణకు సంబంధించినటువంటి జపములు హవనములు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు। తిరుమల పడమర మాడవీధిలో ఉన్న వసంతోత్సవ మండపంలో సెప్టెంబర్ 29వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు అనగా 16 రోజుల పాటు 32 మంది విద్వాంసులు దైవోపాసకులతో నిర్విఘ్నంగా షోడశ దిన సుందరకాండ పారాయణ దీక్ష వైభవపేతంగా కొనసాగుతోంది। ఆ కార్యక్రమం సశాస్త్రీయంగా ఎలా ప్రారంభించారు తదితర వివరాలు ఇప్పుడు మీకోసం। ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ శ్రీరామచంద్ర శ్రతపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుః చంచరీకః నిరంతరం మంగళమాతనోతు। శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమస్తమైనటువంటి యొక్క ప్రపంచము లోకములు సుభిక్షంగా ఉండాలి అని లోకాః సమస్తా సుఖినో భవంతు అనేటువంటి యొక్క విధంగా సమస్త ప్రపంచ మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లాలి సత్సంకల్పన చేత అనేక కార్యక్రమాలను రూపొందించి నిర్వహించడం జరుగుతోంది। ఆ కార్యక్రమాల్లో భాగంగా 16 రోజులు పాటు నిరంతరం అఖండ సుందరకాండ పారాయణ జపయజ్ఞము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంలో 16 మంది ఋత్విక్కులు 16 రోజుల పాటు సుందరకాండలో రాఘవో విజయందజ్జాన్ మమ సీతాపతి ప్రభువు అనేటువంటి యొక్క వాక్యానుసారం ఉండేటువంటి యొక్క సర్గల యొక్క సంఖ్యను అనుసరించి 16 రోజులలో పారాయణ చేసే విధానం ఒకటి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది। పూజ జపము పారాయణ హోమము అనేటువంటిది 4 విషయాలుగా ఉంటుంది। ఉపాసన అనేటువంటిది ఆ యొక్క శాస్త్ర నిర్ణయానుసారంగా వసంత మండపంలో సుందరకాండ పారాయణ ఇక్కడ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 16 మంది ఋత్విక్కుల చేత సీత రామ హనుమ మూల మంత్రములు ఒక్కొక్క రామ మంత్రం 6 లక్షలు సీతా మంత్రం 6 లక్షలు హనుమ మంత్రం 6 లక్షలు జపము దానిలో 10వ వంతు హవనము అంకురారోపణ అంటే అంకురములు అంటే మొలకెత్తేటువంటి గింజలలో నుంచి వచ్చేటువంటి యొక్క మొలకలు ఏవైతే ఉంటాయో వాటిని అంకురములు అంటారు। మనకు నవధాన్యములు అని ఉన్నాయి 14 రకాలైనటువంటి యొక్క ధాన్యాలు కూడా ఉన్నాయి సప్తారణ్యాః సప్తగ్రామ్యాః అని అంటే అరణ్యాల్లో పండేటువంటి యొక్క ధాన్యాలు 7 రకాలు మనం ప్రయత్నపూర్వకంగా పండించేటువంటి యొక్క ధాన్యాలు 7 రకాలు ఈ 14 రకాల ధాన్యాల్లో నుండి మనకు లభ్యమైనటువంటి యొక్క ఆ ఔషధులను అంటే ఔషధులు అంటే మొలకెత్తడానికి అవకాశం ఉన్నటువంటి యొక్క విత్తనములు అని అర్థం।
అటువంటి ఔషధులను ముందుగా ఔషధి సూక్తం చేత ఆవు పాలతో చక్కగా శుద్ధి చేసినటువంటి వారి సారవంతమైనటువంటి యొక్క పుట్టమట్టిని తీసుకొచ్చి ఐదు పాలికలు ఏర్పాటు చేసి మంత్రపూర్వకంగా మధ్యలో బ్రహ్మపాలుక తూర్పు వైపున ఇంద్ర సంబంధమైనటువంటి యొక్క ఒక పాలిక అలాగే దక్షిణం వైపున యమ సంబంధమైనటువంటి యొక్క పాలిక పడమర వైపున వరుణ సంబంధమైనటువంటి యొక్క పాలిక ఉత్తరం వైపున కుబేర అంటే సోమ సంబంధమైనటువంటి యొక్క పాలికను ఏర్పాటు చేసి వాటిలో మంత్రపూర్వకంగా పుట్టమట్టిని వేసి దానిలో ఔషధి సూక్తం చేత శుద్ధి చేయబడినటువంటి యొక్క ఔషధులను నిక్షేపణ చేసి ఇంద్రాది అష్టదిక్పాలకులను పూజ చేసి అక్కడ రోహిణీతహిత సోముడు చంద్రుడు అన్నమాట. ఔషధులకు అధిపతి చంద్రుడు కాబట్టి ఆయనకు రోహిణీదేవి అంటే ఇష్టం. అందువల్ల రోహిణి సహిత సోముడిని అక్కడ ఒక కలశంలో ఆవాహన చేసి ఈ ఔషధుల్ని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తారు అని అంటే ఔషధులు నాలుగు పాలికలు నాలుగు దిక్కులు, మధ్యలో ఉండే పాలిక మధ్యలో, ఏ పాలికలో బాగా ధాన్యం మొలకెత్తి బాగా అభివృద్ధిలోకి వస్తాయో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అని అర్థం. మనకు ఇక్కడ మనం అంకురారోపణ చేశాము. ఈ అంకురారోపణలో చక్కగా నాలుగు దిక్కులు మధ్యలో ఉన్నటువంటి యొక్క పాలికలో కూడా ఔషధులు చక్కగా ఉద్భవించి బాగా ప్రవృద్ధమానం అవుతూ ఉన్నాయి. అంటే మనం చేసేటువంటి యొక్క సంకల్పించినటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం చాలా అభివృద్ధిలో ఉండి ఏ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామో ఆ సంకల్పం దిగ్విజయంగా జరిగి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం చేత హనుమత్ సీతారక్షణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత సమస్త లోకములు కూడా సుభిక్షంగా ఉంటాయి అని ఆ అంకురారోపణ పాలికలు మనకు ఆ భవిష్యత్ ఫలాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ మంటపారాధన అనేటువంటిది చేసి దాని మీద స్వామివారిని ఆవాహన చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు దీనికి ప్రత్యేకించి ఒక విధానం ఉన్నది. సర్వతో భద్రమండలం అని శాస్త్రం ఒకటి చెప్పింది. భద్రము అంటే మంగళము, అందరికీ కూడా మంగళాలు శుభాలు జరిగేటువంటిది, శుభాలు ఇచ్చేటువంటిది అని అర్థం. భద్రం అంటే సర్వతో భద్రం అంటే సర్వత అంటే చుట్టూ నాలుగు దిక్కుల మధ్య భాగంలో అంతటా కూడా శుభాలను ఇచ్చేటువంటిది అని అర్థం. అటువంటి సర్వతోభద్ర మండలాన్ని నిర్మించి దాని యందు భగవాను ఆవాహన చేయాలి అని చెప్తున్నారు. అలాగే విష్ణు ఆరాధన చేసేటప్పుడు సర్వతోభద్రమండలం, సూర్య ఆరాధన చేసేటప్పుడు సూర్యభద్రమండలం, గణపతి ఆరాధన చేసేటప్పుడు గణపతి భద్రమండలం, ఇలాగా ఆయా దేవతలకు సంబంధించినటువంటి యొక్క భద్రమండలాలన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ మనం శ్రీరామయజ్ఞము అనేదాన్ని చేస్తూ ఉన్నాం గనక శ్రీరాముడికి శివకేశవులకు అభేదం అని శాస్త్రం చెబుతోంది. షోడశ రామ లింగతో భద్రమండలం అని దీనికి పేరు. అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే సర్వతోభద్రమండలం వచ్చి సర్వతోభద్రమండలం చుట్టూ కూడా రామ అనేటువంటి సంస్కృత అక్షరాలు, రామ అనేటువంటి అక్షరాలు 16 వస్తాయి. అలాగే ఆ రామ పక్కన 16 లింగములు వస్తాయి. 16 లింగములు 16 రామలుతో కూడుకొని ఉంటుంది ఈ రామ, షోడశ రామలింగతో భద్రమండలం. పరిధులు ఉంటాయి. పరిధి అంటే చుట్టూ పసుపు పచ్చ గీతతోటి ఒక పరిధి, ఒక హద్దు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మండలాలు వస్తూ ఉంటాయి, దాన్ని పరిధి అంటారు. మధ్యలో మూలల నాలుగు మూలలా కూడా నల్లగా కనపడుతూ ఉంటాయి గీతలాగా, దాని శృంఖలము అని అంటారు. అలాగే ఆ శృంఖలానికి పక్కన తీగలాగా ఒక గీత అటుపక్క ఇటుపక్క ఉంటుంది, దాన్ని వల్లి అని అంటారు. సర్వతోభద్ర మండలంలో మధ్యలో నాలుగు పక్కల తెల్లగా ఉంటాయి, ఆ తెల్లగా ఉండేటువంటి వాటిని వాపి అని అంటారు. దానికి అటుపక్క ఇటుపక్క రెండు ఎర్రటివి లింగాకారంగా ఒక గుర్తులు కనపడుతూ ఉంటాయి. నాలుగు పక్కల కలిపి 4 2 8 ఉంటాయి అవి. వాటిని భద్రములు అని పిలుస్తారు. భద్రములు అంటే
మనకు శుభాలు ఇచ్చేటువంటిది. కనుక ఇటువంటి రామ షోడశ రామలింగతో భద్రమండలాన్ని నిర్మించి ఈ షోడశ రామలింగతో భద్రమండలంలో దేవ ఊరిక మండలం ఏదో రంగులతో వేశాము, అంతవరకు సరిపోయింది, అందంగా ఉంటుంది, మనం ఎలాగైనా వేసుకోవచ్చు కదా, ముగ్గులు వేసినట్టు వేయచ్చు కదా, డ్రాయింగ్ వేసినట్టు వేయచ్చు కదా అంటే అలా కాదు. ఎందువల్ల కాదు అంటే ప్రతిదానికి కూడా ఒక కొలత ఒక లెక్క ఉంటుంది, అక్కడ ఒక దేవత ఉంటుంది, ఆ దేవతను అక్కడ ఆవాహన చేయాలి. సమస్తమైనటువంటి యొక్క దేవతలతో కూడుకున్నటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క మధ్యలో ఉండేటువంటి యొక్క బ్రహ్మస్థానంలో ఈ రాముని ఏ దేవత అయితే మనం ఆవాహన చేస్తూ ఉంటామో ఇక్కడ సీతారాముడు సపరివార సీతారామచంద్ర ప్రభువుని అక్కడ ఆహ్వానం చేయాలి మనం. కనుక మొట్టమొదటగా ఆ మండలాన్ని ఇక్కడ మనం ప్రయత్నపూర్వకంగా లిఖించి దాని మీద ఈ దేవతలందరినీ కూడా ఆవాహన చేశాం. ఏ ఏ దేవతలని ఆవాహన చేశాం అని అనుకున్నట్లయితే సర్వతోభద్ర మండలంలో 56 మంది దేవతలు ఉంటారు, మధ్యలో బ్రహ్మగారు ఉంటారు. రామలింగతోభద్ర మండలంలో చుట్టూ ఉండేటువంటి యొక్క లింగాలు ఉన్నాయి, 16 లింగాలు. ఈ 16 లింగముల యందు ఈశ్వరుని ఆవాహన చేస్తాం. త్రియంబకుడు, సత్యోజాతుడు, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, కపాలి, భీషణ, చండ, రురు, క్రోధ, ఉన్మత్త, అసితాంగ, సంహార, మహాదేవ, శంకరులు అనేటువంటి యొక్క దేవతలు ఈ 16 లింగముల యందు కూడా మనం ఆవాహన చేస్తాం అక్కడ. ఆ తరువాత ఆ లింగములకు పక్కనే ఒక గడి ఉంటుంది, ఆ గడి యందు మనం అన్ని 16 లింగములకు కూడా పక్కన ఉండేటువంటి యొక్క దేవతలు ఇప్పుడు చెబుతున్నాను. నలుడు, సుగ్రీవుడు, గజుడు, గజ అంగదుడు, విభీషణుడు, జాంబవంతుడు, మహిందుడు, ద్విధుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ తరువాత రామ అనే ముద్రలు ఉన్నాయి. రామ రామ అని సంస్కృతం అక్షరాలతో రామ అనే ముద్రలు ఉంటాయి. ఈ అన్ని ముద్రల మీద కూడా సీతారాములు ఉంటారు. రామజానకి అంటే సీతారాముల్ని, ఆ రామ ముద్రల మీద సీతారాముల్ని ఆవాహన చేస్తాం. ఆ పక్కనే ఉన్నటువంటి యొక్క పరిధి యందు లక్ష్మణుడు ఆవాహన చేస్తాం. ఆ ముద్రలకు ఉత్తరం వైపున భరతుడిని ఆవాహన చేస్తాం. ఆ ముద్రలకు దక్షిణం వైపున శత్రుఘ్ని ఆవాహన చేస్తాం. ఆ ముద్రలకు తూర్పు వైపున వాయుపుత్రుడైనటువంటి యొక్క హనుమంతుడు ఆవాహన చేయబడతాడు. ఆ తరువాత ఆ ఉండేటువంటి యొక్క పరిధుల యందు సుషేణుడు అనేటువంటి యొక్క వానరవీరుణ్ణి ఆవాహన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉండేటువంటి యొక్క అన్ని పదముల యందు కూడా సమస్తమైనటువంటి రాముల వారికి సహాయం చేసినటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క వానర వీరులందరూ కూడా అక్కడ ఆవాహన చేయబడతారు. ఆ తర్వాత ఉండేటువంటి యొక్క తెల్లటి పరిధి యందు భాగీరథి అంటే గంగానది ఆవాహన చేయబడుతుంది. ఆ తర్వాత ఉండేటువంటి యొక్క ఎరుపు రంగు పరిధి యందు సరస్వతీ నది ఆవాహన చేయబడుతుంది. ఆ తర్వాత ఉండేటువంటి యొక్క నల్లటి పరిధి యందు యమునా నది ఆవాహన చేయబడుతుంది. ఈ రకంగా ఇంతమంది దేవతలు ఆవాహన చేయబడినటువంటి యొక్క షోడశ రామలింగతో భద్రం మండలం అందు ఈ రామచంద్రమూర్తిని మనం ఇక్కడ ఆవాహన చేసుకొని మనం పూజ చేసుకుంటున్నాం. ఈ రామ షోడశ రామలింగతో భద్రమండలం యొక్క వివరం ఇది. మనకు పైన ఒక 4 కలశలు కనపడుతూ ఉన్నాయి, అలంకారం చేసి చక్కగా. ఆ కలశలు మధ్యలో ఉన్నటువంటి యొక్క కలశ శ్రీరామచంద్రమూర్తి కలశ. ఆ కలశమేందు శ్రీరామచంద్రమూర్తి. దానికి ఎడమవైపున ఉత్తర భాగంలో ఉన్నటువంటి యొక్క ఎడమవైపున ఉన్నటువంటి యొక్క కలశలో సీతా అమ్మవారు, రాముల వారికి కుడివైపున ఉన్నటువంటి యొక్క కలశలో లక్ష్మణస్వామి, రాముల వారికి ముందుగా ఉన్నటువంటి యొక్క కలశలో హనుమంతుల వారిని ఆవాహన చేసి అలంకారం చేసి పూజ చేయడం జరుగుతుంది. అలాగే ఈ భద్ర షోడశ రామలింగతో భద్రమండలం అనేటువంటి యొక్క మండలం యందు మధ్య భాగంలో అష్టదళ పద్మంలో ఒక కలశ నుంచి ఆ కలశంలో వేయవలసినటువంటి యొక్క పదార్థములన్నీ కూడా శాస్త్రోక్తంగా వేసిన తరువాత దాన్ని బ్రహ్మ కలశం అంటారు. ఆ కలశలో అనేకమైనటువంటి యొక్క దేవతలు, ఆదిత్యాది నవగ్రహములు, నక్షత్రములు, రాసులు, నదులు, వేదములు, వేదాంగాలు సమస్తమైనటువంటి యొక్క దేవతలందరూ కూడా మంత్రపూర్వకంగా ఆ కలశంలో ఆవాహన చేయబడి ఇంతమంది దేవతాస్వరూపుడైనటువంటి యొక్క
శ్రీనివాసుడి యొక్క అవతారమైనటువంటి యొక్క సీతారామచంద్ర ప్రభువుని సపరివారంగా దశావరణ పూర్వకంగా ఆవాహన చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి మనం అర్చన చేసినట్లయితే నవావరణ అని అంటాం, గణపతికి అర్చన చేసినట్లయితే పంచమావరణ అంటాం, అలాగే రుద్రుడికి ఆవాహన చేసినట్లే పూజ చేసినట్లయితే పంచావరణ, ఏకాదశావరణ, ఇలా రకరకాలుగా ఆయా దేవతలకి అనేకమైనటువంటి యొక్క విధానంగా ఆ దేవతలకి యొక్క ఉపాసనా విధానంలో అర్చనా విధానాలు ఉంటాయి. ప్రపంచ శాంతి కొరకు కామ్యం కోసం చేసేటువంటి యొక్క ఉపాసనా విధానం ఏదైతే ఉంటుందో ఈ విధానంలో దశావరణ సహితమైనటువంటి యొక్క రామార్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం రావటమే కాకుండా ఏ సంకల్పమైతే చేశామో ఆ సంకల్పం నెరవేరుతుంది అని మనకు రామోపాసన సర్వస్వం అనేటువంటి యొక్క గ్రంథంలో రామోపాసన గురించి చెప్పబడి ఉన్నది. అక్కడ ఈ దశావరణ గురించి చెప్తూ రాముడే స్వయంగా హనుమంతుడికి ఉపదేశం చేసినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. అథ తత్వసంగ్రహ రామాయణే అరణ్యకాండే శివాం ప్రతి శివేనోక్త శ్రీరామయంత్రే దశావరణ మహాపూజా విధి ప్రతిపాద్యతే అని మనకు రామోత్సవ కల్పలత అనే గ్రంథంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కనుక ఇది తత్వసంగ్రహ రామాయణంలో అరణ్యకాండలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ దశావరణ పూజా విధానాన్ని ఉపదేశించినట్లుగా మనకు తెలుస్తున్నది. కనుక ఈ దశావరణ పూజను చేసినట్లయితే రాముడు తొందరగా అనుగ్రహిస్తాడు అని మనం శాస్త్రం అటువంటి విధానాన్ని మహర్షులు మనకు అందించారు. ఆ ఆవరణలు అంటే ఏముంటాయి అనేదాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా దశావరణలు అంటే మధ్యలో ఉండేటువంటి యొక్క పద్మం యందు సీతారాములు ఇద్దరు కూడా ఉంటారు. సీతారాములకు చుట్టూ ఒక షట్కోణం ఉంటుంది. ఈ షట్కోణంలో రామచంద్రమూర్తి యొక్క ఆరు శక్తులు ఏవైతే ఉంటాయో ఈ శక్తులన్నీ కూడా హృదయశక్తి, శిరోశక్తి, శిఖాశక్తి, కవచశక్తి, నేత్రశక్తి, అస్త్రశక్తి అనే వాటికి పేర్లు. ఈ శక్తులన్నీ కూడా ఆ రాముడికి దగ్గరగా ఉంటాయి, ఆ యొక్క షట్కోణంలో ఉంటాయి. షట్కోణం అయిన తర్వాత మనకు వచ్చేటువంటిది అష్టదళ పద్మం వస్తుంది. ఈ యంత్రాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే మధ్యలో బిందువు, షట్కోణము, చుట్టూ కూడా మనకు పద్మాలు కనపడుతూ ఉంటాయి. ఆ పద్మాల తర్వాత మూడు రేఖలుగా నాలుగు ద్వారాలతోటి మూడు రేఖలుగా కనపడుతూ ఉంటాయి. ఆ మూడు రేఖలు ఏవైతే ఉంటాయో వాటిని మనం రేఖలైందుండే దేవతలు కూడా మనం చివరిలో తెలుసుకుందాం. అన్ని పద్మాలు పద్మాలుగా ఉంటూ ఉంటాయి. ఎన్ని పద్మాలు ఉంటాయి, ఏ పద్మంలో ఎంతమంది దేవతలు ఉంటారు అనే దాన్ని మనం చూద్దాం. మొట్టమొదట ఉన్నటువంటి యొక్క అంటే షట్కోణం తరువాత ఉన్నటువంటి యొక్క అష్టదళ పద్మం యందు ఎనిమిది మంది దేవతలు ఉంటారు. ఆత్మ, నివృత్తి, అంతరాత్మ, ప్రతిష్ట, పరమాత్మ, విద్య, జ్ఞాన, శాంతి అనేటువంటి యొక్క దేవతలు ఉంటాయి. ఈ దేవతల్ని పూజ చేయాలి. అనంతరం తరువాత ఉండేటువంటి యొక్క మళ్ళీ అష్టదళ పద్మమే ఉంటుంది, అంటే ఎనిమిది పద్మాలు ఉంటాయి. ఈ ఎనిమిది పద్మాల్లో ఉండేటువంటి దేవతలు వాసుదేవ, శ్రీ అంటే లక్ష్మి, సంకర్షణ, శాంతి, ప్రద్యుమ్న, రతి, అనిరుద్ధ, ప్రీతి అనే పేరు కలిగినటువంటి దేవతలు అక్కడ ఆవాహన చేయబడి పూజ చేయబడుతూ ఉంటాయి. ఇక నాలుగవ ఆవరణలో మరలా ఎనిమిది దళాలు ఉంటాయి. ఈ ఎనిమిది దళాల్లో ఎనిమిది మంది దేవతలు ఉంటారు. ఈ ఎనిమిది మంది దేవతలు హనుమంతుడు, సుగ్రీవుడు, భరతుడు, విభీషణుడు, లక్ష్మణుడు, అంగదుడు, శత్రుఘ్నుడు, జాంబవంతుడు అనేటువంటి దేవతలు ఈ యొక్క అష్టదళ పద్మంలో నాలుగవ ఆవరణ అంటారు. ఆ నాలుగవ ఆవరణలో ఉన్నటువంటి యొక్క అష్టదళ పద్మంలో ఈ దేవతలు ఉంటారు. ఇక ఐదవ ఆవరణ వచ్చేసరికి ఇక్కడ కూడా ఎనిమిది దళాలే ఉంటాయి. ఈ ఎనిమిది దళాల్లో దేవతలు దృష్టి, జయంత, విజయ, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, అశోక, ధర్మపాల, సుమంత్ర అనేటువంటి యొక్క ఎనిమిది మంది దేవతలు ఇక్కడ ఆవాహన చేయబడి పూజింపబడుతూ ఉంటారు. అలాగే ఆవరణ ఆరవ ఆవరణలో పన్నెండు దళాలు ఉంటాయి.
ఈ 12 దళాల్లో ఉండేటువంటి యొక్క దేవతలు వశిష్ఠుడు ఇక్కడంతా కూడా మహర్షులు నామోపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహర్షులు ఎవరైతే ఉంటారో ఆ మహర్షులందరూ కూడా ఇక్కడ వస్తారు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి గౌతముడు భరద్వాజుడు కౌశికుడు వాల్మీకి నారదుడు సనకుడు సనందుడు సనత్సుజాతుడు సనత్కుమారుడు అనేటువంటి యొక్క 12 మంది దేవతలు ఋషులు ఇక్కడ మనం ఆవాహన చేసి పూజ చేసుకుంటూ ఉంటాం ఇక 7వ ఆవరణ ఈ 7వ ఆవరణలో 16 దళాలు ఉన్నాయి ఈ 16 దళాల్లో ఉండేటువంటి యొక్క దేవతలు కూడా వీళ్ళంతా వానర వీరులు స్వామివారి యొక్క అస్త్రాలు ఇవి ఉంటాయి నలుడు నీలుడు గవయుడు గవాక్షుడు గంధమాదనుడు శరభుడు మైందుడు ద్వివిధుడు ఇంతవరకు 8 మంది వానర వీరులు వీరి తర్వాత స్వామివారి కిరీటము కుండలద్వయము శ్రీవత్సము కౌస్తుభము శంఖము చక్రము గద పద్మము అనేటువంటి యొక్క వాటి దేవతలు ఇక్కడ ఆవాహన చేయబడి పూజ చేయబడుతూ ఉంటారు అష్టమావరణంలో మళ్ళీ కూడా 32 దళాలు ఉంటాయి ఇక్కడ 8వ ఆవరణలో 32 దళాలు ఉంటాయి ఈ 32 దళాల్లో కూడా ఉండేటువంటి దేవతల్ని ఒకసారి మనం స్మరిద్దాం ధ్రువుడు ధర్ముడు సోమ అధ్య అనిల అనల ప్రత్యూష ప్రభాస వీరభద్ర శంభు గిరీశ అజైకపాద అహిర్బుద్ధియ వినాకీశ భువనాధీశ్వర దిక్పతి స్థాణు భర్గ అరుణ సూర్య వేదాంగ భాను ఇంద్ర రవి గభస్తి యమ హిరణ్యరేతస దివాకర మిత్ర విష్ణు ధాత్ర అనేటువంటి దేవతలు ఇందులో రుద్రులు వచ్చారు ఆదిత్యులు కూడా వచ్చారు వీళ్ళంతా కూడా ఈ యొక్క అష్టమావరణలో దేవతలు ఉంటారు వీళ్ళు 32 మంది దేవతలు ఇక నవమావరణలో అష్టదిక్పాలకులు ఉంటారు నవమావరణలో అష్టదిక్పాలకులు ఉంటారు కనుక ఇవి మొత్తం అష్టదిక్పాలకులు అంటాం మనం అంటానికి కానీ 10 మంది ఉంటారు దేవతలు వీళ్ళు దశ దిక్పాలకులు అనాలి ఎందువల్ల అంటే 8 దిక్కులు పైన కింద కలిపి మొత్తం 10 దిక్కులు దశ దిక్పాలకులు ఈ దశ దిక్పాలకులు ఇంద్రుడు అగ్ని యమ నిరుడుతి వరుణ వాయు కుబేర ఈశాన బ్రహ్మ విష్ణువు బ్రహ్మ ఊర్ధ్వలోకానికి విష్ణువు అధోలోకానికి కలిపి మొత్తం దశ దిక్పాలకులు ఉంటారు ఈ నవమావరణలో దశ దిక్పాలకులు ఉంటారు ఏకాదశ ఆవరణ ఈ ఏకాదశ అంటే ఆవరణలో ఇక్కడ మీరు ఈ చివరికి వచ్చేసరికి దళాలు చెప్పలేదేమండి ఈ ప్రశ్న దళాలు అక్కడ ఉండేటువంటి చివర ఉండేటువంటి రేఖలు ఉన్నాయి వాటిని భూపురములు అంటారు మొదటి భూపురంలో అష్టదిక్పాలకులు ఉంటారు రెండవ భూపురంలో వారి యొక్క ఆయుధాలు 10 మందికి దిక్పాలకుల యొక్క ఆయుధాలు ఉంటాయి ఇక్కడ వజ్రము శక్తి దండము ఖడ్గము పాశము ధ్వజము గద త్రిశూలము పద్మము చక్రము ఇవి 2వ ఆవరణలో ఉంటాయి ఇక 3వ ఆవరణలోకి వచ్చేసరికి ఈ 3వ ఆవరణలో ఏముంటాయి అంటే ఎక్కువ ఏముండవు 2 ఉంటాయి రామ పార్షదులు అంటే ఎప్పుడు కూడా రాముణ్ణి కనిపెట్టుకొని ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వానర వీరులు అంత విభీషణుడు మొదలైనటువంటి ఈ పరివారం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రామ పార్షదులు ఉంటారు వారు ఉంటారు బహిర్నాగులు నాగం అంటే సర్పాలు ఇవన్నీ కూడా చుట్టూ పర్యవేక్షించి ఉంటాయి అని ఇటువంటి దశ ఆవరణలు ఏవైతే ఉన్నాయో ఈ దేవతలందరినీ కూడా ఆ కలశంలో దశావరణ యంత్రం ఉంచి అక్కడ ఈ దేవతలందరినీ కూడా ఆవాహన చేయబడ్డాయి ప్రాతకాలము మాధ్యాహ్నికము సాయంకాలము 3 పూటల యందు కూడా ఇక్కడ ఈ దశావరణ పూజతో పాటు రామ సహస్రము ఆంజనేయ సహస్రము సీతా సహస్రము ఆంజనేయ అష్టోత్తరము రామాష్టోత్తరము ఆంజనేయ అష్టోత్తరంతో పూజ జరుగుతుంది ఇక్కడ మన అతి ప్రధాన కలశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ముందు ఒక చక్రంలాగా ఉండి అక్కడ అలంకారం చేయబడి కుంకుమతో పూజ చేయబడి ఉన్నది అంటే ఆ కలశం యందు సీతారాములు ఆవాహన చేయబడి ఉంటే వాటికి ప్రతీకగా మనం ముందు ఒక శ్రీచక్రా నుంచి శ్రీరామో లలితాంబిక అని శాస్త్రం పురుష రూపంలో శ్రీరాముడైతే స్త్రీ రూపంలో లలితాంబికే
అని శాస్త్రం చెప్పింది. అందువల్ల ఆ శ్రీచక్ర ముందు సీతామహాదేవిని మనం కుంకుమతో అర్చించుకుంటూ ఉన్నాం. ఆ పక్కనే ఒక డబ్బాలాగా కనబడుతున్నది, దానిలో రామ సాలగ్రామములు రామ పంచాయతనం అనేటువంటిది, దానిలో రామ పట్టాభిషేకం బంగారపు ప్రతిమతో పాటు ఆ యొక్క రామ పంచాయతనం అనేటువంటిది ఉన్నది. ఆ పంచాయతనం పెట్టుకొని దానికి పంచామృతములు మొదలైనటువంటి యొక్క రుద్రము పురుషోత్తము మొదలైనటువంటి అన్ని మంత్రములతోటి అభిషేకం జరుగుతుంది. ఆ పక్కనే పళ్ళల్లో సింధూరం చేత పూజ చేయబడి సింధూరం కనబడుతూ ఉన్నది మనకు. ఆ సింధూరంలో ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ అంటే ఆ కలశం దగ్గరగా వెళ్ళి అంత మనం పూజ చేయలేం కాబట్టి ఒక ప్రతీకను అక్కడ ఆంజనేయ స్వామిని అభిషేకం చేసి మళ్ళీ అక్కడ పెట్టి ఆ ఆంజనేయుడికి సింధూరంతో పూజ. ఎందువల్ల అంటే సింధూరంతో పూజ చేసినట్లయితే ఆంజనేయుడు త్వరగా అనుగ్రహిస్తాడు అని శాస్త్రం ఉండటం చేత ఈ గొప్పదైనటువంటి యొక్క లోక కళ్యాణం అనేటువంటి యొక్క సంకల్పం నెరవేరాలి కాబట్టి ఆంజనేయుడు సంతోషపడాలి. ఈ శ్రీచేటువంటి యొక్క సుందర కాండ పారాయణ ఈ జపము హోమము వీటన్నిటితో పాటు ఈ సింధూర పూజతో కూడా స్వామిని సంతృష్టిపరచాలి అనేటువంటి యొక్క ఉద్దేశం చేత స్వామివారికి ఇక్కడ మనం సింధూరంతో పూజ చేస్తూ ఉన్నాం. ఇది పూజా భాగంలో సంబంధించినటువంటి యొక్క విషయం. సాయంకాలం అయిన తరువాత స్వామివారికి ఆ హోమ ఫలాన్ని ఏ రోజుకు ఆ రోజు ఆ ప్రధాన కలశలో ఉన్నటువంటి యొక్క సర్వదేవాత్ముడు అందరూ దేవతలతో కూడుకున్నటువంటి యొక్క ఆ సీతారామచంద్ర ప్రభువుకి సమర్పించి నీరాజన మంత్రపుష్పములు చతుర్వేద స్వస్తి తోటి ప్రతిరోజు కూడా సాయంకాలం 7:30 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. వీక్షించారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవోపాసకులైనటువంటి 32 మంది మహాపండితులతో నిర్వహిస్తున్న అద్భుత కార్యక్రమం షోడశ దిన సుందరకాండ పారాయణ దీక్ష కార్యక్రమం విశేషాలు. మనమందరం 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొని శ్రీవారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో అందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖనిభవంతో ఓం నమో వెంకటేశాయ. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం.